ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం గోనెగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరియు దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ ముందు మానవహారంగా నిలబడి అరగంట పాటు ధర్నా నిర్వహించారు. ఏపీ డీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటినీ అమ్మే ప్రయత్నం చేస్తుందన్నారు. దళితులకు చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా చేసిన పాలక పక్షాలు నేడు అత్యధిక సంఖ్యలో చదువుకున్న దళితుల ఉద్యోగుల కోసం ముందుకు వస్తూ ఉంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇంకోవైపు ప్రజాతంత్రయుతంగా ప్రశ్నించే వాళ్లపై కూనీ కేసులు కుట్ర కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం దళితులపై దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనూ దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పాలకపక్ష విధానాలకు వ్యతిరేకంగా కలిసొచ్చే శక్తులు అన్నింటినీ కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు మారేసు దేవదాసు, ట్రెజరర్ నాగేష్, నాయకులు అధామ్, కరెన్న, సంజన్న, నాగరాజు, ఆదాము, సోమన్న, బొజ్జన్న, దస్తగిరి, కృపయ్య, హనుమంతు, పెద్దయ్య, యోహాను తదితరులు పాల్గొన్నారు. అంటే దేనికి ఏది క్రైటీరియా అనేటువంటి స్పష్టంగా వాళ్ళకి ఇప్పటిదాకా అర్థం కాలేదు. మనం నెంబర్ వన్ ఏం చేయాలా? మనకేం అధికారం అంటే కోపం కాదు. రోజు మరి చచ్చిపోతాడా? రోజు దేవతలు చేస్తారా? రోజు తిరుణాలు చేస్తారా? మరి లేకోకుండా నా పని ఎక్కడిది? మరి పని లేకుండా నా పరిస్థితి ఏమి కాదు? నేను ఈ పని వదిలి పెట్టి ఇంకో పనికి పోదామంటే అప్పటికప్పుడు ఎవరో చచ్చిపోయినాయంటే ఆ పని వదిలి పెట్టుకొని తప్పకుండా రావాల్సిందే. రాకపోతే కట్టడి కట్టుబాటు నువ్వు ఎందుకు రాలేదని చెప్పేసి చెప్తారు. అయితే నేను పోయేటువంటి మిగతా పనులు కూడా లేవంటే నాకు వచ్చేటువంటి ఈ ఆదాయం నేను డబ్బు మిగతా వాళ్ళు చూస్తుంటారు. ఆటో వేసేవాళ్ళు ఆటో వేసే వాళ్ళు